రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం మనదే ఉండేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తంలో మనకు 1.8% మాత్రమే ఓట్లు తక్కువగా వచ్చాయన్నారు. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని 39 స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. చరిత్రలో దక్షిణ భారతదేశంలో 3వ సారి ఏ ప్రభుత్వం రాలేదన్నారు. మన పార్టీకి దళిత బంధు, బీసీ బంధుతో పాటు గృహలక్ష్మి పథకాలు ఇబ్బంది పెట్టాయని కార్యకర్తలు చెప్పారన్నారు. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. మన పథకాలు ప్రచారం చేయడంలో విఫలమయ్యామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు, ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం ఉందని అన్నారు. నాడు దావోస్ పర్యటన దండగా అన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు ముందుగా ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మర్నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్న హరీష్ రావు నేటికి కూడా రుణమాఫీ ఊసేలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు డబ్బులను 15,000 పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు డబ్బులు పడకుండా ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు దావోస్ కు పోతే ఏ దండగా ఇది వేస్ట్ అన్నారు. మళ్ళీ వాళ్ళే మనకంటే ముందుకు దావోస్. ఒక ఇండస్ట్రీస్ మినిస్టరే కాదు, ముఖ్యమంత్రి కూడా పోయింది దావోస్. ఆనాడేమో మనం పోయి పెట్టుబడులు తెస్తే ఇదంతా ప్రచారం దండగా అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి దండగనా? మరి అంటే ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. బట్ ఏది ఏమైనా నిజం నిలకడమే తెలుస్తుంది. ఏమైపోయింది ఆ యూట్యూబ్ ఛానల్ సగం పంపించినాయి మనం. ఆ ఊర్లలో ఒకటే ఫోన్లు చూసుడు, అది నిజమేందో అబద్ధమేందో కానీ దాని ప్రభావం కొంత పడిపడింది. బట్ ఈరోజు మీరు కూడా గమనించారు, ఒకటి చెప్పిందా రెండు చెప్పిందే వాళ్ళు. ఎన్ని హామీలు, మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినాదే రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా ఇచ్చే, 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కేసీఆర్ ఉండగా 1,200 చేసింది. మనం మొదలు గెలవగానే 200 అన్నాం, 5 అంతలు పెంచినాం, 1,000 రూపాయలు ఇచ్చినాం. మళ్ళా గెలిస్తే 1,000 2,000 చేస్తామన్నాం, మొదటి నెలలోనే నెలకు 2,000 రూపాయలు ఇచ్చినాం.